Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. BJP Janasena Puttu Kadha Mugisinatle Atmakuru Pay Nikalo, BJP Potichad on Kai Mindi Tama Abhyardiga, Bharat Kumar no Prakatanchindi Nomination Kuda, Ayana Vesaru ఈ పరిస్థితుల్లో తన మిత్రపక్షమైన జనసేనను ఏమాత్రం బీజేపీ పోటీపై సంప్రదించలేదు. పవన్ కళ్యాణ్ గతంలో బద్వేలులో జరిగిన ఎన్నికల్లో కూడా దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్థికి మద్దతుగా పవన్ ప్రచారానికి కూడా రాలేదు. బద్వేలు ఉప ఎన్నికలో ముందుగా పవన్ కళ్యాణ్ను బీజేపీ సంప్రదించింది. అయితే ఆత్మకూరు ఉప ఎన్నిక సందర్భంగా మాత్రం మిత్రపక్షమైన జనసేనతో ఎటువంటి సంప్రదింపులు జరపలేదు. పవన్ కళ్యాణ్తో సూచనప్రాయంగానైనా మాట్లాడలేదు. తమ అభ్యర్థిని నేరుగా ప్రకటించినా నామినేషన్ వేయించింది. జనసేన మాత్రం ఈ ఉప ఎన్నికకు దూరంగా ఉంటుంది. మేకపాటి కుటుంబానికే టికెట్ ఇవ్వడంతో పోటీ చేయబోమని, గతంలోనూ బద్వేలలో ఇదే నిర్ణయం తీసుకున్నామని జనసేన నేతలు చెబుతున్నారు. బద్వేలు ఉప ఎన్నికలో జనసేనని ప్రచారానికి రాకపోయినా అక్కడ జనసేన కార్యకర్తలు పార్టీ కోసం పనిచేశారు. కానీ ఆత్మకూరులో ఆ పరిస్థితి లేదంటున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి ఎటువంటి సమాచారం తమకు లేదని, తమ నాయకుడు పిలుపు మేరకు తాము నిర్ణయం తీసుకుంటామని స్థానిక జనసేన నేతలు చెబుతున్నారు. ఆత్మకూరులో బీజేపీ జనసేనలకు పెద్దగా ఓటు బ్యాంక్ లేదు. అక్కడ వైసీపీ టీడీపీ బలంగా ఉన్నాయి. ఇక్కడ గెలుపు అంత సులువు కాదని సెంటిమెంట్ ఉండడంతో కనీసం డిపాజిట్లైనా దక్కే విధంగా చేసుకోవాలంటే జనసేన మద్దతు అవసరం. అయినా ఏమాత్రం సంప్రదింపులు జరపలేదు. ఆత్మకూరు ఉప ఎన్నికతో బీజేపీ జనసేన మధ్య మరింత గ్యాప్ వచ్చిందనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ నేతలతో తాను మాట్లాడాల్సిన అవసరం లేదని, ఢిల్లీలో ఉన్న నేతలతోనే తాను ఏ అంశంపైనైనా చర్చిస్తానని పవన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు అద్దం పడుతున్నాయి. ఆత్మకూరు ఉప ఎన్నికలో తన మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్న జనసేన మాత్రం మౌనంగా ఉండడం రెండు పార్టీల మధ్య గ్యాప్ బాగా పెరిగిందని చెప్పాలి. ఆత్మకూరు ఉప ఎన్నికతో జనసేన బీజేపీకి కటిఫ్ చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.